హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు రెసిపీలో మటన్ పాయ ఇంకా బోన్ సూప్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ బోన్ సూప్ తాగడం వలన జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, కీళ్ళ నొప్పులను కూడా నివారిస్తాయి. ఈ బోన్ సూప్లో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వలన ఎముకలను హెల్తీగా ఉంచుతుంది మరియు ఎముకల నుంచి కాల్షియం తగ్గిపోకుండా కాపాడుతుంది. వీక్గా ఉన్నవారికి ఈ బోన్ సూప్ని అందిస్తే చాలా త్వరగా కోలుకుంటారు. ఈ బోన్ సూప్ మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ బోన్ సూప్ తయారీ విధానాన్ని చూద్దాం. ఈ బోన్స్ 1 కేజీ వరకు ఉంటాయి. వీటిని ఉప్పు, బియ్యం పిండి వేసి బాగా క్లీన్ చేయాలి. ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల స్మెల్, ఇంకా చిన్న చిన్న హెయిర్ అనేది ఏదైనా ఉంటే మొత్తం బాగా క్లీన్ అవుతుంది. ఈ విధంగా కడిగిన బోన్స్ని ఒక కుక్కర్లో వేసి వన్ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ సాల్ట్ వేసి చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1/2 స్పూన్ జీరా పౌడర్ని కూడా వేయాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ని పోసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 10 నుంచి 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత కావాల్సినంత సూప్ని ఒక బౌల్లోకి తీసేయాలి. తర్వాత మటన్ పాయాని తయారు చేయడానికి చింతపండు, 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి, 1 టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్ని పోయాలి. దీంట్లో 1 ఇలాచీ, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, బిర్యానీ ఆకుని ఆయిల్లో వేసి ఆనియన్స్ని కూడా వేసి బాగా వేయించాలి. ఇవి వేగేలోపు ఒక మిక్సీ జార్లో నానబెట్టిన చింతపండు, టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనాను వేసి గ్రైండ్ చేయాలి. దీన్ని ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి 1/2 స్పూన్ పసుపు కూడా కలపాలి. తర్వాత ఉడికించిన బోన్స్ని వేసి కలిపి దీంట్లో 1.5 స్పూన్ కారంను వేసి, 1 స్పూన్ ధనియాల పొడిని వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి. దీన్ని 1-5 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టి మగ్గించాలి. ఇప్పుడు దీంట్లో బోన్స్ని ఉడికించిన సూప్ని వేసి ఇంకా కొన్ని వాటర్ని కూడా వేసి కలపాలి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ని వేసి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇది బాగా మరిగిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ని వేయాలి. తర్వాత కొత్తిమీర, పుదీనాను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ విధంగా రెడీ అయిన దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, దీన్ని పాయా బ్రెడ్లోకి, రైస్లోకి కూడా తింటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.